నమస్కారం. ఈరోజు నేను బియ్యపు రొట్టె చేస్తాండా. దీనికోసం ముందుగా 4 కప్పులు బియ్యపిండి తీసుకున్నా, 2 స్పూన్లు తెల్లనుగులు వేసుకున్నా, ఉప్పు తగినంత వేసుకున్నా, 1 పెద్ద సొరకాయ ముక్క తురిమి 1 పెద్ద కప్పుడు సొరకాయ తురుమును వేసుకున్నా. తర్వాత నానబెట్టిన పెసరపప్పును 1/2 కప్పు వేసుకున్నా అన్నమాట. ఈ పంటి కింద పడతా అంటే రొట్టెలో భలే ఉంటాయన్నమాట. ఇప్పుడు మనము జీలకర్ర కూడా వేసుకోవాలి. దీంట్లో 1 స్పూను ధనియాల పొడి, 1 3/4 స్పూను మిరప్పొడి, 1 స్పూన్ వేసుకోవాలి కారానికి తగినట్లు. తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, 3-4 రెమ్మలు తెచ్చుకొని కడిగి దీంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా చేత్తో కలుపుకోవాలన్నమాట. పచ్చిమిరపకాయలు కూడా 1-2 కోసి దీంట్లో వేసుకున్నాను నేను. తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ఒకేసారి నీళ్ళు పోయొద్దండి, ఎందుకంటే ఈ సొరకాయ తురుములో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. బాగా ముందు కలుపుకొని పిండిని మళ్ళీ నీళ్లు పోసుకొని కొంచెము ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా నీట్ కలుపుకోండి, బాగా వస్తుంది చూడండి. ఇట్లా కలిపి తడిగుడ్డ వేసుకొని పక్కన పెట్టుకోండి అండి. 15 నిమిషాలు అయినాక 2 కవర్లు కట్ చేసుకొని, రోటీ మేకర్ అయినా సరే, పూరి ప్రెసర్ అయినా సరే, దాంట్లో పెట్టుకొని కవర్కు నూనె వేసి ఇట్లా 1 రౌండ్ని తీసుకొని దాంట్లో పెట్టి ఇంకొక కవర్ దానిపైన వేసేసి ప్రెస్ చేసినామనుకోండి, ఈజీగా మనకు రొట్టె రెడీ. అదే మనము పక్కన చేయాలంటే కొంచెం టైము, చెయ్యి అంతా మళ్ళీ సారిసారి కడుక్కుంటే అట్లు ఉండాలి. ఇది చాలా ఈజీగా చేసుకునే పద్ధతి. ఇప్పుడు దీన్ని తీసి నీట్గా వస్తుంది, చేతికి నూనె అద్దుకొని తీసి వేసేయండి పెనం పైన, బాగా వస్తుంది. తర్వాత బ్రష్తో ఆయిల్ను నీట్గా స్ప్రెడ్ చేసుకోండి 2 పక్కల, ఎర్రగా కాల్చుకోండి. కొంచెం టైము ఎక్కువే పడుతుంది, మరీ హైలో లేకుండా మీడియం సైజులో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెము బాగా ఎర్రగా కాల్చుకోండి. ఇవి చాలా బాగా కుదురుతాయి, చాలా బాగుంటాయి. ఊరగాయ అయినా పప్పు అయినా కూర అయినా వేసుకొని తినండి. చూసినారా ఇట్లుంటాయి, వేడివేడిగా తింటేనే బాగుంటాయి. చల్లగైనా కొంచెం గట్టిగా అనిపిస్తాయి. మీరు కూడా నాలాగే చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్లలో చెప్పండి. చాలా బాగుంటుంది ఇది. ఈ వర్షాకాలంలో ఇట్లాంటి స్నాక్స్ చేసుకొని తింటే భలే ఉంటాయన్నమాట. టిఫిన్లోకి, ఈవినింగ్కు, నైట్ డిన్నర్కైనా. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.